అందరికి నమస్కారం అండి. నేను మీ యాంకర్ రవి. చలపతి రావు గారు చేసిన అంటే రారండోయి వేడుక చూద్దాం. ఆ రోజు చలపతి రావు గారు చేసిన స్టేట్మెంట్ మీద నేను సూపర్ అనడం, అది మీరు యూట్యూబ్లో వెబ్సైట్స్లో చూస్తున్నారు, అది ఎడిట్ చేసి పెట్టారనమాట. కానీ చలపతి రావు గారు ఆ స్టేట్మెంట్ అన్న వెంటనే నాకు ఆడియో వినపడలేదండి. నాకు కానీ గీతా భగత్, ఆ రోజు నాతో పాటు యాంకర్, మాకు వినపడలేదు. తను ఏమన్నారో మాకు వినపడలేదు, కానీ తను ఆ అమ్మ మీద పంచి వేశాడు, ఏదో సెటైర్ వేశాడని జనాలు అరవడం వల్ల నాకు అర్థమైంది. సో ఏదో పంచి వేశారు కదా అని నేను సూపర్ అన్నాను. కానీ ఆ మాట కనుక నేను కరెక్ట్గా వింటే సూపర్ అనకపోతుండే. ఇన్ఫ్యాక్ట్ నేను చలపతి రావు గారికి ఏదో సెటైరో లేకపోతే పంచో వేసేవాడిని. అలా జరగలేదు. దాని తర్వాత నేను గీతను అడిగాను, ఏం జరిగింది, ఏమన్నారు అంటే, ఈ మాట అన్నారు అంటే ఇద్దరం బాధపడ్డాము. దాని తర్వాత అయ్యో పోయేది లేకుండే కదా అని ఆలోచించాము. సో ఇదే మాట గీత ఇప్పుడు బెంగళూరుకి ట్రావెల్ అవుతుంది. సో గీత ద్వారా కూడా ఒక వీడియో తీసుకున్నాను నేను. సో అది కూడా పంపిస్తాను. నా మిస్టేక్ లేదు, అందుకే ధైర్యంగా చెప్తున్నాను, నేను సారీ చెప్పను అని. నా ఉద్దేశం అది కాదు, ఆడవాళ్ళని లేకపోతే ఆడపిల్లని ఏమైనా అనాలి అనే ఉద్దేశం అస్సలే కాదు. అండ్ నేను అక్కడ చలపతి రావు గారికి సపోర్ట్ చేస్తున్నాను అన్నదైతే దారుణం అండి, అది కాదు, అర్థం చేసుకోండి.